ఎవరైనా మోసం చేస్తున్నారు అని అనిపించినప్పుడు వాళ్ళ దగ్గర ఒక్క మాట కూడా మాట్లాడకు. అండ్ నీకు వాళ్ళు అంటే నీకు ఆ విషయం తెలుసు, వాళ్ళు నిన్ను చీట్ చేస్తున్నారు అని చెప్పి నీకు కనుక అనిపించింది అనుకో, అసలు తెలుసు అన్నట్టు తెలియని అన్నట్టే నువ్వు ప్రిడిక్ట్ చేయి, తెలియదు అన్నట్టే యాక్ట్ చేయి. అండ్ ఎందుకు చెప్తున్నానంటే మోసం చేసేవాళ్ళు ఒకవేళ తెలుసు అని చెప్పినా కూడా మేమేం మోసం చేయలేదని వాళ్ళని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటారు తప్ప నిన్ను మాత్రం నీకైతే నిజం చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే వాళ్ళకి మోసం చేయడంలో అంత హ్యాపీనెస్ వచ్చింది, నిన్ను నువ్వు అంత నమ్మినా కూడా వాళ్ళు మోసం చెయ్యగలిగారు అన్నప్పుడు వేస్ట్ కదా. వాళ్ళని వాళ్ళని సర్ది చెప్పుకుంటారు, వాళ్ళని వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు తప్ప నేను మోసం చేశాను ప్లీజ్ ఎక్స్క్యూజ్ అన్నారు. నువ్వు అటువంటి అంటే వాళ్ళు మోసం చేశారు, వాళ్ళని నా మీద చాలా ఇష్టం ఉన్నా కూడా ఈవెన్ దో సిచ్యువేషన్స్ అట్లా చేసినాయి మోసం చేయడానికి అని చెప్పి నువ్వు అనుకోత్రం మాత్రం అనుకోకు. ఎందుకోసం అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏం వచ్చినా నీ మీదున్న లవ్ ట్రూగా ఉండి నీ మీదున్న లవ్ కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు 100% నీ విషయంలో ఫ్రాడ్ ఉండదు, చీటింగ్ ఉండదు, మ్యానిపులేషన్స్ ఉండదు. నీ దగ్గర వాళ్ళు ఏంటి అన్నట్టే చూస్తుంటారు. వాళ్ళు నీ మీద ఎంత లవ్ ఉంటే ఎంత లవ్ ఉందో అదే చూపిస్తారు తప్ప మోసాన్ని చీటింగ్ని చూపించరు. ఒకవేళ మోసం చేసి నిన్ను చీట్ చేసి నీకోసమే నేను ఈ మోసం చేశాను, నువ్వంటే భయపడ్డాను, నువ్వు నీ మీద చాలా ఇష్టం నాకు అని చెప్పి ఏదైనా సొల్లు మాటలు చెప్తున్నారనుకోండి, ఒకటే చెప్పండి, ఒక్కసారి చీట్ చేయడం నీకు అలవాటు అయ్యిందంటే లైఫ్ లాంగ్ ఎప్పుడు చీట్ చేస్తూనే ఉంటావు, ఫక్ ఆఫ్ ఫ్రమ్ మై లైఫ్ అని చెప్పండి. ఐదర్ ఎనీ రిలేషన్ ఆర్ ఎనీథింగ్, ఐదర్ హస్బెండ్ వైఫ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అన్న తమ్ముడు చెల్లి ఎవరైనా సరే ప్లీజ్.